सुप्रीम कोर्ट लो खाली भर्ती चेसेंदुकु 9 मंदी न्यायमूर्तुल पेर्लनु जस्टिस एनवी रमण नेतृत्व में सुप्रीम कोलीजियम सिफारस चेसिंदे। वीरिलो मुग्गुरु महिला जड्जीलु कूडा उन्नारु। इंदुलो ओकरु भविष्यत्तुलो मोट्टमोदटि महिला सीजेऐ कानुन्नारु। सिफारसुलनु तिरिगि कोलीजियम कु पंपडानिकि अवकाशं उंदे, कानी कोलीजियम वाटिनि तिरिगि समर्पिस्ते आ पेर्लनु आमोदिंचाल्सि उंटुंदि। భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి 9 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో 3 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీతో పాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెలత్రివేది పేర్లను సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు భారత తొలి మహిళా సీజేఐ కానున్నారు. జస్టిస్ నాగరత్నానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2027లో ఆమె సీజేఐ కావచ్చు. సీనియర్ న్యాయవాదిగా సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న తెలుగు న్యాయవాది పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఓక, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఏకే మహేశ్వరి, జస్టిస్ సిటి రవీంద్ర కుమార్, జస్టిస్ ఎంఎం సురేంద్రన్ కొలీజియం సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే దాదాపు 2 తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం జరగనుంది. 2019 మార్చిలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ తర్వాత సుప్రీంలో న్యాయమూర్తుల నియామకం జరగలేదు. ఆగస్టు 12 జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ పదవీ విరమణ చేశాక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25 తగ్గింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 2027లో మొట్టమొదటి మహిళా సీజేఐ రానున్నారు. ఆమె ఎవరో కాదు, జస్టిస్ బివి నాగరత్న. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టులకు సంబంధించి జాబితాను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. ఈ జాబితాలో జస్టిస్ బివి నాగరత్న పేరును కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈమె నియామకం ఖరారు అయితే మాత్రం 2027లో దేశీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. అంతేకాదు, భారత ప్రధాన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బివి నాగరత్న చరిత్ర సృష్టించనున్నారు. అందిన నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన 9 మంది పేర్ల జాబితాలో మరో 2 మహిళా న్యాయమూర్తుల పేర్లను కూడా కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులోని కొలీజియంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు ఉదయ్యు లలిత్, ఏఎం ఖన్విల్కర్, ధనంజయ వై చంద్రడూడ్, ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో పోస్టులకు 5 సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి పేర్లను పంపడంలో ఏకాభిప్రాయానికి వచ్చిన గత 21 నెలల్లో మొదటి కొలీజియం ఇది. అయితే సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతారు. సిఫారసులను తిరిగి కొలీజియంకు పంపడానికి అవకాశం ఉంది. కానీ కొలీజియం వాటిని తిరిగి సమర్పిస్తే ఆ పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం పేర్లు ఖరారు చేసిందని వస్తున్న వార్తలు బాధాకరమని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఇది తనను తీవ్ర అసహనానికి గురి చేసిందని పేర్కొన్నారు. పేర్లను కొలీజియం ఖరారు చేయకముందే, ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రచారం కారణంగా ఎంతో నైపుణ్యం వారు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవకాశముందని సీజేఐ జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.